అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళన 200 రోజులకు చేరుకుంది. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా తలపల్లిలో టీడీపీ నాయకుల సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యద్దుల రాముడు, రాజారెడ్డి, అజ్మతుల్లా, జయచంద్ర, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మన 13 జిల్లాలు ఉన్నాయి. మన 13 జిల్లాలకు అనుకూలంగా అక్కడ ఇక్కడ మధ్యలో అమరావతి సెంటర్ పాయింట్ అవుతుందని, 13 జిల్లాలకు అనుకూలంగా ఉంటుందని అమరావతిని ఆ రోజుల్లో అందర ప్రతిపక్షాలతో అందరికీ సేకరించి అందరూ అభిప్రాయం తీసుకొని ప్రజల అభిప్రాయం తీసుకొని అక్కడ అమరావతిని నిర్వహించడం జరిగింది. మరి 5 సంవత్సరాలు అమరావతిలో రాజధాని కట్టి, హైకోర్టు కట్టి, సచివాలయం కట్టి, అన్నీ కట్టి ప్రభుత్వం నడుస్తుంది అక్కడ అమరావతిలో. జై అమరావతి, 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 మణికొండ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. గవర్నమెంట్ ఇచ్చిందో ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కానీ మా రాజధాని కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిగా అసంబద్ధంగా నిలిచిపోవడం జరిగింది. ఇటువంటి దుర్భాగ్య పరిస్థితి మనకు వచ్చినందుకు నిజంగా మనం సిగ్గుతో తలుచు కాదు. దాదాపు 200 రోజులైన ఈరోజుకి అమరావతి రైతులు అనేక రకాల ఉద్యమాల పేరుతో అసెంబ్లీ ముట్టడైతేనేమి, మీకు జేఏసీ మీటింగ్లు అయితేనేమి, అఖిలపక్ష సమావేశాలు అయితేనేమి, పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా దాదాపు 70-80 మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. ఆయన ఈ ముఖ్యమంత్రికి కనీసం నోరు తెరిచి ఒక మాట చెప్పిన సందర్భం కూడా పోలే. ఇదేవిధంగా ఈ మొండి వైఖరి కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా మీ మనసు మారి ఈ యొక్క అమరావతిని రాజధానిగా గుర్తించి మన యొక్క ఆంధ్రప్రదేశ్కు ఒక భవిష్యత్తు ఉండాలని చెప్పి మీరు ఆకాంక్షించాలని చెప్పి కోరుతున్నాను. నమ్మి వేలాది మంది పండబండే భూములు, సంవత్సరానికి 3 పంటలు పండే భూములు మనకు ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ఈరోజు అమరావతి 3 అమరావతులని పేరు పెట్టి అక్కడ అమరావతి భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు అమరావతిలోనే రాజధాని కొనసాగాలని దాదాపు 200 రోజులు ఈ పొద్దుటికి పూర్తి అయింది. జీటీ లేబట్టి మరి ప్రభుత్వం ఏ ప్రోత్సాహంలో వాళ్ళకి సహకరించడం లేదు. ఇలాగనే కొనసాగితే మీకు రాబోయే రోజుల్లో సాయం సమస్యల్లో నిజంగా మీకు నిజమైన గుణపాఠం చెప్తారు ప్రజలు. ఎందుకంటే 13 జిల్లాల్లో మీరు చేస్తున్న పనులు ప్రతి ఒక్కరు గమనించారు. మరి ఆ రోజు భూములు, రైతులు ఇచ్చిన భూములు 200 రోజులు అక్కడ దీచ చేసి ఆందోళన చేస్తుంటే సీమ కుట్టించడం కూడా లేదు మీకు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ అమరావతి అక్కడే ఉండేదానికి సాలకు అనుకూలంగా ప్రకటించాలని చెప్పనేసి అని ఈరోజు 200 రోజులకు మద్దతుగా 13 జిల్లాలలో అన్ని మండలాలలో కూడా వాళ్ళకు మద్దతు పలకడం జరిగింది.